ప్రోగ్రామ్స్ వచ్చి విశాఖపట్నంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు దక్షిణ భారతదేశంలో కాని దేశంలో కాని పర్యాటక రంగం అభివృద్ధి చెందడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నటువంటి మహానగరము విశాఖ నగరం. అద్భుతమైనటువంటి సముద్రపు తీర ప్రాంతమైనటువంటి బీచ్, అదే విధంగా ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అరకు, ఈ రకంగా ఇక్కడ ఎంతైతే అభివృద్ధి చెందాలో ఆ స్థాయిలో అభివృద్ధి చెందలేదు. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి. గతంలో కరోనా కానీ లేక వర్షం తుఫాన్ రావడంతో కానీ కొద్ది ఇబ్బందులు ఏర్పడ్డాయి. భవిష్యత్తులో ఈ యొక్క విశాఖ నగరం పూర్తి స్థాయిలో పర్యాటక రంగంగా అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది. దానికి సంబంధించి ఈరోజు కొన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలు ఎక్కడైతే ఇక్కడ ఇచ్చామో అవి చూస్తూ ఉన్నాం. తర్వాత ఇక్కడ మా భారత టూరిజానికి సంబంధించినటువంటి అధికారులతో కానీ, ఇక్కడ పోర్టుకు సంబంధించినటువంటి అధికారులతో కానీ, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి గారు, అదేవిధంగా ఇతర పర్యాటక శాఖకు సంబంధించినటువంటి అధికారులు, మరి అదేవిధంగా కార్పొరేషన్కి సంబంధించినటువంటి టూరిజం కార్పొరేషన్కి సంబంధించిన అధికారులతో చర్చించి భవిష్యత్తులో ఇక్కడ టూరిజం ఏ రకంగా అభివృద్ధి చెందాలో దానిపైన అధికారులతో చర్చించి తగిన సూచనలు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. సార్, సమగ్రంగా